సార్ అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ నామినేషన్ ఈ జూలై 14 లాస్ట్ అంట. సో ఎవరెవరు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సి కళ్యాణ్ గారు, దిల్ రాజు గారు పోటీ చేస్తున్నారని ఒక ఉంది సార్. ఎవరు ఎవరు క్లారిటీ లేదు, క్లారిటీ పాయింట్ లేదు కానీ, బట్ ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరేసినా నో ప్రాబ్లం. నా ఉద్దేశంలో మన వాళ్ళు ఎవరైనా, ఎందుకంటే అక్కడ ఆ ఆర్గనైజేషను నాట్ ఫర్ యాక్టింగ్, నిర్వహణ కోసమే కానీ నటన కోసం కాదు. నటులు ఉన్న ఆర్గనైజేషను నటించడానికి కాదు, అక్కడ నిర్వహించాలి. ఆ నిర్వహణ కోసం, ఆ నిర్వహణ కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దాంట్లో చేయటం ఎవరు చేసినా నాకు సంతోషమే. పరాయి వాళ్ళు వద్దనేది నా పాయింట్. పరాయి వాళ్ళు వద్దు, పరాయి ఇక్కడేదో మనకు చేత కాదు, నిర్వహించుకుంటే చేత కాదు ఇక్కడ అనే పాయింట్ మీద ఇబ్బందిగా వస్తూ, ప్లస్ అది నటించడానికి కాదు ఆ అసోసియేషను. నటులు వాళ్ళు పెద్ద నటులు, ఆల్ ఇండియా నటులు, నటులు మిగతా సినిమాలో చేయించుకుందాం. ఇది నిర్వహణ కోసం ఆర్గనైజేషన్ అనేది, ఇట్ ఇస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్వహించుకోవాలి అక్కడ కూర్చున్న వాళ్ళు. నిర్వహణకి ఆ నిర్వహణ మీద కమాండ్ ఉన్నవాళ్ళు, నిర్వహణ చేయగలిగిన సమర్థులు ఎవరైనా మన తెలుగు వాళ్ళు 100 మంది ఉన్నారు. మనకి తెలుగు వాళ్ళలో మన అసోసియేషన్లో అలా నిర్వహించగల సమర్థులు 100 సగానికి సగం పైగా అలాంటి వాళ్ళే. సో వాళ్ళలో ఎవరి నుంచి సంతోషం, అది జరుగుతుంది సంతోషం. ఎవరు వేరే వాళ్ళు వేయట్లేదు, వీళ్ళు వేస్తున్నారు సంతోషం. జరగాలి. పోయినసారి దాంట్లోకి అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. బిల్డింగ్ అనేది కూడా జనరల్ బాడీ మనం బయట కొనటం కాదు, బయట ఆల్రెడీ ఒక బిల్డింగ్ రెడీగా ఉంది, అది కొనటం అనుకు రెడీ అయితే జనరల్ బాడీ మీటింగ్ డెసిషన్ ఏం చేసిందంటే మనం ఇక్కడ నుంచి 20 నిమిషాలు ట్రావెల్, మళ్ళీ అక్కడికి ఆ బిల్డింగ్ తీసుకుందామంటే వద్దు, అది రెడీ చేసినాక వద్దు, ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగే పగలగొట్టి కట్టబోతున్నారు, సో ఒక ఫ్లోర్ మనం తీసుకుందాం. వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, మీరు అక్కడెక్కడ వదిలి ఇక్కడ తీసుకోవడానికి ఆఫర్ ఇచ్చారు, మనం అది తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడే అందరికీ బస్సు గిస్సు రాను పోను, కన్వీనియన్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ 20 కిలోమీటర్ దూరం 20 నిమిషాలు ట్రావెల్ అంటే లోపలికి వెళ్తే మేము చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చేస్తారు కార్లు వేసుకున్న వాళ్ళు, చిన్నవాళ్ళు రావాలంటే పాపం చిన్న ఆర్టిస్టులు రావాలంటే కష్టం ఉంది. ఇక్కడైతే సెంటర్ అయింది, అందరికి కన్వీనియంట్గా ఉందని జనరల్ బాడీ సజెస్ట్ చేసి దాన్ని ఆమోదించింది. సో అది కూడా అయిపోయింది సార్. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ ఎప్పుడు పగలగొట్టి మొదలెడతారో అప్పుడు ఒక ఫ్లోరు మనకి ఇస్తారు, అది విష్ణు డబ్బులు ఇచ్చేస్తాడు. అంతే, బాలయ్య విష్ణు ఇద్దరు ఇస్తారు, ఇంకెవరినైతే ఇస్తారు. ఒక సినిమాలకు 1 ఇయర్ బ్రేక్ ఇస్తుందని ఒక సోషల్ మీడియాలో రన్ అవుతుంది సార్. అంటే మీరు అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో అయితే రన్ అవుతుంది. అంటే దీని వెనుక వాస్తవం ఉందా? ఆమె అసలు ఈ 1 ఇయర్ బ్రేక్ ఇవ్వడానికి ఒకటి కొంతమంది కారణం అంటున్నారు, రెండోది ఆరోగ్య సమస్యల కారణం అంటున్నారు. మీ ఒపీనియన్ ప్రకారం ఏంటి? నా ఒపీనియన్ ప్రకారం అమ్మాయి ఆరోగ్యం ఆరోగ్యాన్ని బాధపడుతూ ఉంది. ఒకసారి కన్నీళ్ళు పెట్టుకుంటుంది, ఒకసారి మళ్ళీ హుషారుగా ఉంటుంది. సో ఆసోలేషన్ ఉంది అమ్మాయి ఆరోగ్యం. నేను గతంలో అమ్మాయి అంత కూడా అదే, పబ్లిక్లో ఆరోగ్యాన్ని గురించి పబ్లిక్ చేసుకోకుండా టేక్ ఎ గ్యాప్, హ్యాపీగా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని మళ్ళీ కమ్ యాజ్ జమ్మని మళ్ళీ ఎంటర్ అయ్యే ఫీల్డ్లోకి. ఈ ఆరోగ్యంతో అనారోగ్యంతో చేసుకుంటూ అందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటూ అవి వద్దు, అవి వద్దనే చెప్పింది, అవి వద్దు. మీరెంత సెలబ్రిటీస్ అంటే ప్రజల దృష్టితో ఒక హైట్లో ఉన్నవాళ్ళని, ఒక ఎత్తున అంత బాగా అలా చూస్తూ ఉంటారు. మీరు ఇలా పబ్లిక్లోకి వచ్చేసి మీ ఇంటి 4 గోడల మధ్య మీ ఇంటి పర్సనల్ విషయాలని పబ్లిక్లో పెట్టేసేసి అది ఒక డిస్కషన్ పెట్టి దానివల్ల సింపతి వస్తుంది అనుకుంటాం కన్నా అనవసరంగా అల్లరి అవుతుంది. మీ పర్సనల్ లైఫ్ చేయొద్దని నేను మొదటి నుంచి చెప్తున్నాను, చాలామందికి చెప్పాను, సమంత విషయంలో చాలామంది విషయంలో కూడా అదే చెప్పాను. మీ పర్సనల్ విషయాలు బయటికి రానివ్వకండి, సెలబ్రిటీస్ మీడియాలోకి రానివ్వకండి. మీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెట్టడము, వీటిలో ఫేస్బుక్లో పెట్టడం చేయకండి. పర్సనల్ విషయాలు అది 4 గోడల మధ్య విషయం. మీరు ప్రొఫెషనల్ విషయాలు ఏమైనా పెట్టుకోండి, ఈ పెట్టద్దని చెప్తా అందరికి. అలాగే సమంతం కూడా ఈ ఆరోగ్య విషయం నీ పర్సనల్ విషయం, ఎందుకు పాప అమ్మాయి ఆరోగ్యం బాగుంది పోయిందని ఎందుకు అందరూ అంటూ, ఎందుకు దానివల్ల ఏమి ప్రయోజనం ఉంది, ఉన్న ఇమేజ్ దెబ్బతింటుంది. కనుక సో ఆరోగ్యం బాగాలేదు, టేక్ రెస్ట్, శుభ్రంగా కంప్లీట్. నీకు డబ్బు ఉంది, పొజిషన్ ఉంది, ఏమి తక్కువ, చక్కగా ఒక 6 నెలలు గ్యాప్ తీసుకుని ఫుల్ ఆరోగ్యం సెట్ చేసుకుని రా. 6 నెలల్లోనూ 1 ఇయర్లోనూ సమంతాన్ని మర్చిపోరు జనాలు, అదే అంత ఈజీగా మర్చిపోరు. అంత స్టార్ నువ్వు స్టార్వే కనుక గ్యాప్ తీసుకుని పక్కా చేసుకుని హ్యాపీగా రా అనే చెప్పాను. నవ్వు సిఎస్ టేక్ అండ్ డెసిషన్, 1 ఇయర్ గ్యాప్, మొత్తం ఫుల్ ఆరోగ్యం సెట్ చేసుకుని వస్తాను, సంతోషం.
బ్లెస్ సార్ ప్రే గాడ్ మంచి ఆరోగ్యం పుంజుకుని మళ్ళీ రావాలని సంతోషం. అదే మంచిది, మంచి విషయం.